ఆర్మూర్ డివిజన్లో సుడిగాలి పర్యటన చేసిన జిల్లా కలెక్టర్ రామ్మోహన్. పదకొండు కోట్లతో నవాబ్ లిఫ్ట్ నిర్మాణానికి కృషి చేసిన మిషన్ భాగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన రైతులు. ఒక్కొక్క గీతా కార్మికుడు 5 మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్. వేల్పూర్ మండల కేంద్రంలోని హరితహారం కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు మొక్కలు నాటారు. నాటిన మొక్కలను బాధ్యతగా చూసుకోవాలని అధికారులకు సూచించారు. మండలం మొత్తంలో ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలల్లో మొక్కలు నాటాలని అన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ అర్చన మరియు డిప్యూటీ తహసీల్దార్ శేఖర్లను అడిగి రికార్డుల వివరాలు తెలుసుకున్నారు. అధికారులందరూ సమయపాలన పాటించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నీరడ్ భాగ్య, ఎంపీడీఓ రాజ్వీర్, ఏపీఎం రఘురాం, ఏపీఓ ఇందిర, మండల స్థాయి అధికారులు, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని శీతలగుట్ట వెనకాల దోబిగాడ్ వద్ద ఆర్మూర్ నుండి నిజామాబాద్ వెళ్తున్న కారు ముందుగా వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. కారులో 6 ప్రయాణికులు ఉండగా ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు. పొలంలోకి దూసుకెళ్లిన కారుని క్రేన్ సహాయంతో బయటకు తీశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అతివేగం, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయటం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని, వాహనదారులు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ శాఖ వారు సూచించారు. శక్తి యాప్ ద్వారా కాంగ్రెస్ సభ్యుల సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టిన రాహుల్ గాంధీ ఆలోచన విధానం అమోఘమని ఆర్మూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ కంచటి గంగాధర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 13, 17, 18 వార్డులలో కాంగ్రెస్ నాయకులు శక్తి యాప్ గురించి ప్రచారం నిర్వహిస్తూ యాప్ ద్వారా కాంగ్రెస్ పార్టీలో ఎలా సభ్యత్వం తీసుకోవాలో కాలనీవాసులకు వివరించారు. అనంతరం కంచెటి గంగాధర్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ వినూత్న ఆలోచన విధానం వల్ల శక్తి యాప్ రూపొందించారని, ప్రధాని అభ్యర్థి నుంచి చిన్న కార్యకర్త వరకు ఈ యాప్లో సభ్యత్వం ఉంటే కాంగ్రెస్ నాయకులుగా గుర్తించి టికెట్ల పంపిణీ కొనసాగిస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ యాప్లో సభ్యత్వం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గంగాధర్, విజయ్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ లెవెల్లో, ఈ భారతదేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ ఒక శక్తి యాప్ అని యాప్ ద్వారా ప్రతి ఒక్కరిని శక్తిలో మెంబర్షిప్ చేస్తే
ఆయా రాష్ట్రాలకు పరిమితం కాకుండా దేశం మొత్తంలో రాహుల్ గాంధీ గారి దృష్టిలో మరి ఆయన ఎక్కడ ఎవరైతే మెంబర్షిప్ అవుతారో ఆ రాష్ట్రాలకు ప్రతి ప్రాంతాలకు డైరెక్ట్గా రాహుల్ గాంధీ గారు మాట్లాడడం జరుగుతూ ఉంది. కార్యకర్తలు ఎవరు జమైనరు ఏమైనరు అనేది జయనేంద్ర అని తెలియకుండా ఉంటుండే, కానీ ఈరోజు ఆన్లైన్లో కార్యకర్తలతోటి డైరెక్ట్గా మాట్లాడచ్చు. అదే కాకుండా ఈ శక్తి యాప్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా పోటీ చేయాలంటే, టికెట్లు రావాలంటే శక్తి యాప్లో మెంబర్ కావాలి ముఖ్యం. దీని ప్రాధాన్యత ఏంటంటే శక్తి యాప్లో మెంబర్ లేని వాళ్లకు ఏ పార్టీ టికెట్ కూడా రాదు, వాళ్ళు పోటీ చేసే వాళ్ళకి టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి శక్తి యాప్కు అంత ప్రాముఖ్యత ఉంది. శక్తి యాప్లో ఉన్నవారికే కాంగ్రెస్ పార్టీ టికెట్లు రేపు దొరికే పరిస్థితి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఇక్కడ 13, 13, 17, 18 వార్డులలో ఈరోజు అందరికీ కూడా మెంబర్షిప్ కావడం జరిగింది. అదేవిధంగా ఇంకా 6 మరి మిగతా వార్డులలో కూడా ఈ ప్రోగ్రాన్ని ఇట్లా చేసి మరి మ్యాక్సిమం మెంబర్షిప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలియజేస్తున్నాం ఇంకా మెంబర్షిప్ కావాలని కార్యకర్తలందరినీ, మరి మెంబర్షిప్ను చేసి ప్రజలను దగ్గరికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటాం. ఆర్మూరు మండలంలోని పేర్కిడ్ గ్రామంలో గల కేజీబీవీ బాలికల వసతి గృహాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పరిశీలించి నాణ్యతను పరిశీలించి ప్రిన్సిపల్ నుండి ఆహార సంబంధ వివరాలు సేకరించారు. కేజీబీవీలలో ఇంటర్ విద్య ప్రారంభమవటంతో విద్యార్థినుల సంఖ్య పెరిగినందున పెరిగిన విద్యార్థినుల ప్రకారం బియ్యం ఆహార సామాన్లు పెంచడానికి వివరాలన్నీ కేజీబీవీలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు సేకరించడం జరిగిందని ఎన్ఫోర్స్మెంట్ ఓఎస్డీ నాగేశ్వరరావు తెలిపారు. వివరాలు ప్రిన్సిపల్ గంగామణిని అడిగి తెలుసుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ సుదర్శన్ రెడ్డి, డిటి శంకర్, ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్లు కాశీనాథ్, రంగసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. 10 లక్షల హిత మొక్కలకు 7 లక్షల వరకు మొక్కలు నాటి మహా హరితహార యజ్ఞం కొనసాగిస్తున్నామని ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్ అన్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో గౌడ సంఘానికి చెందిన 2.5 ఎకరాల స్థలంలో హరితాహారం కార్యక్రమంలో భాగంగా రవికాంత్ ముఖ్య అతిథిగా హాజరై ఈత మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితాహారంలో మోడల్ ప్లాంటేషన్లో భాగంగా లక్షల మొక్కలు వివిధ పద్ధతులలో నాటడం జరుగుతుందని అన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో గౌడ సంఘాలకు సంబంధించిన స్థలాల్లో మొక్కలు నాటితే ఇటు ఈత కళ్ళు లభించడంతో పాటు వాటికి లైసెన్సులు పొంది ఉపాధి కల్పించుకోవచ్చని, ఇందుకోసం అందరూ సహకరించి నాటిన మొక్కలకు నీరందిస్తూ వాటిని పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఆర్మూర్ సిఐ రఘునాథ్ రెడ్డి, గౌడ సంఘం సభ్యులు భూమాగౌడ్, రాజేశ్వర్ గౌడ్, సత్యగౌడ్, రాజేశ్వర్ గౌడ్, నారాగౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. హరితహారము 4వ విడత కార్యక్రమంలో సందర్భంగా మన అంకాపూర్ విలేజ్ అండ్ మండలంలో ఈ యొక్క ప్లేస్లో మోడల్ ప్లాంటేషన్ ప్లాన్ చేయడం జరిగింది ఆర్మూర్ స్టేషన్లో. దీనికి సంబంధించి ఈ ఎకర పైన ఉన్నటువంటి స్థలంలో దాదాపు 445 ప్లస్ ఒక ఇంకో కొన్ని 15 గుంటలు, తర్వాత ఖాళీ స్థలం మొత్తం కలిపి 2000 ప్లాంట్స్ ఈరోజు ప్లాంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ నేను ఈఎస్ గారు, తర్వాత ఎంపీడీఓ గారు, ఈఎస్సీ కమిటీ చైర్మన్ గారు, తర్వాత సర్పంచ్, ఎంపీటీసీలు, డిప్యూటీసీలు వీళ్ళందరూ ప్రజెంట్ అవ్వడం జరిగింది. వాళ్ళందరికీ మా డిపార్ట్మెంట్ తరఫున, ముఖ్యంగా ఎంపీడీఓ గారికి వారి యొక్క కోఆపరేషన్కి సంబంధించి వారికి మా డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క గౌడ సంఘము ఇక్కడ ఏదైతే ఈ యొక్క ప్లాంటేషన్ చేయడం జరుగుతూ ఉందో, వాళ్ళందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క ప్రతి చెట్టు మీకు ఒక లైసెన్స్ వచ్చే విధంగా చేస్తుంది కాబట్టి ఈ చెట్లను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉన్నది. ఈ చెట్లను కాపాడుకొని వాటి నుండి వచ్చే కళ్ళు ద్వారా తర్వాత మీకు ఈ యొక్క ఐడి కార్డ్స్ ద్వారా పెన్షన్స్ కూడా రాబోతాయి కాబట్టి వీటిని జాగ్రత్త కాపాడుకొని సంరక్షించుకొని వీటిని ఒక జీవనోపాధిగా మీరు చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని
డిపార్ట్మెంట్ తరఫున తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రెజెంటేషన్ ఉందా మీకు? నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తము ఒక 10 లక్షలు యాక్చువల్గా టార్గెట్ ఇవ్వడం జరిగింది. దీనిలో 7,63,000 వరకు ఎస్టిమేట్స్ జనరేట్ చేయడం జరిగింది. అందులో 2,62,000 వరకు ప్లాంటేషన్ ఇప్పటివరకు కంప్లీట్ అయింది. ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట తమ డిమాండ్ల పరిష్కారానికై మెప్మా రిసోర్స్ పర్సన్లు చేస్తున్న సమ్మె నేటితో 23వ రోజుకు చేరింది. ఆర్పీల సమ్మెకు టీడీపీ ఫ్లోర్ లీడర్ జీవి నరసింహారెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సర్వేలకు అన్ని రకాలుగా రిసోర్స్ పర్సన్లు సహకరించారని, మహిళలు రోడ్డుపైకి వచ్చి 23 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం అధికారులు స్పందించడం లేదని, చాలీ చాలని జీతాలతో ఆర్పీలు విధులు నిర్వహిస్తున్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి అందరినీ పర్మనెంట్ చేస్తానన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు కాంట్రాక్ట్ వ్యవస్థను పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆర్పీల సమస్యలు పరిష్కరించి వారి డిమాండ్లను నెరవేర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా రిసోర్స్ పర్సన్స్ తదితరులు పాల్గొన్నారు. 23 రోజుల నుంచి ఆడపడుచులు రోడ్డు మీద కూర్చుండి తన బాధను వ్యక్తం చేస్తుంటే మాకు కనీస వేతనం ఇవ్వాలా, మాకు గౌరవ వేతనం కాదు కనీస వేతనం ఇవ్వాలా, మేము ప్రతి సర్వేకు మేము కావాలా, మా కుటుంబ బాధలు మేము మీకు అవసరం లేదా, మా సమస్యను పరిష్కరించాలా అని వాళ్ళు రోడ్డు మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే 23 రోజుల నుంచి ప్రభుత్వము వాళ్ళతో చర్చలు జరపకపోగా ప్రభుత్వానికి నిదర్శనంగా ఈ ప్రభుత్వం వివరిస్తున్నది. దీన్ని తీవ్రంగా ప్రజాస్వామ్యవాదులు ముఖ్యంగా తెలంగాణ పౌరులు ఖండించాలా. ఆనాడు సకల జన్మ సమ్మెలో ఈ మహిళామణులు తెలంగాణ రాష్ట్రం కోసం వాటి కొట్లాడినప్పుడు మీకు మంచిగా అనిపించింది, కనీస వేతనం కోసం కొట్లాడితే మీరు ఒక్కరోజు కూడా వచ్చి మాట్లాడిన సామాన్యం అవుతలేరు. ఈ రోజు బాధ అనిపిస్తుంది, మీరు ఇప్పటికన్నా వాళ్ళని పిలిచి కనీసంగా వాళ్ళతో చర్చలు జరుపుకుంది, వాళ్ళ న్యాయబద్ధమైన కోరికలకు మీరు ఎప్పుడు చర్చిస్తామా ఎప్పుడు ఇస్తామా అనేది అందరికి ఇస్తున్నప్పుడు వారు కూడా మా కనీస వేతనం అడుగుతున్నారు తప్పితే వాళ్ళేదో మాకు బంగారం కావాలా బంగారు తెలంగాణ కావాలా మాకు బంగారం ఏమని అంటలేదు పోయి నిరంకుశంగా వివరించిన కారణం ఆ అడబిడ్డల ఉసిరు జరిగితే మాత్రం తెలంగాణ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని సందర్భంగా ప్రభుత్వాన్ని తెలిపింది. ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీ అపార్ట్మెంట్ లో నివాసం ఉండే శైలజ అనే మహిళపై శైలజ ఆడపడుచు భర్త అయిన రాజ్ చంద్ర బ్లేడ్ తో దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నించాడు. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఆర్మూర్కి చెందిన గోపి, శైలజలు భార్యాభర్తలు, వీరికి 2 పిల్లలు. వీరు ఆర్మూర్లోని లక్ష్మీ అపార్ట్మెంట్లోని 5వ అంతస్తులో నివాసం ఉంటున్నారు. అయితే దాడికి పాల్పడిన రాజ్చంద్రకు, గోపి కుటుంబానికి గత కొంతకాలంగా కుటుంబ కలహాలు ఉన్నాయి. అయితే నేడు గోపి బయటకు వెళ్లాడని గమనించిన రాజ్చంద్ర ఇంట్లో ఎవరూ లేరు అని గ్రహించి శైలజపై దాడికి యత్నించాడు. దాడిని తప్పించుకున్న శైలజకు చేతికి గాయం అయ్యింది. గాయం కావటంతో శైలజ అరవటంతో చుట్టుపక్కల అపార్ట్మెంట్లో ఉన్నవారు రావటంతో రాజ్చంద్ర తప్పించుకొని పారిపోయాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాబుని తీసుకున్నారు. బాబుని తీసుకున్న తర్వాత మళ్ళీ పాప దగ్గరికి వెళ్ళి పాపను పట్టుకున్నారు. నేను తీసుకున్న వచ్చి నా మీద కూడా గొంతు పట్టుకోవడానికి వస్తే చేతి అడ్డం పెట్టిన మీదకి చేతి గాయం అయింది. కుటుంబ కారణాలు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఏం చేస్తారు ఖాళీ ఇంట్లో పాప బాబు నేను ఉగ్రం ఉంటాం. ఆయన నేను టైంలో వచ్చి 10:30 అట్లా అవుతుంది టైము. సడన్లో వచ్చేసి బాబుని కొట్టి పాపను పట్టుకున్నాడు. నేను అడ్డం పోతే నాకు చేతి పైన గాయం అయింది సార్. ఎందుకు ఇట్లా ఎవరిలేని టైంలో వచ్చినామంటే మీ అందరిని చంపడానికి వచ్చినాయని డైరెక్ట్ అన్నాడు నాతోటి. పాప నిగ్గుకుంటే నాకు అడ్డం వెళ్తే గొంతు పైన వెళ్ళే బదులు గొంతు గుద్ద పైన దాడి చేసాడు. అడ్డం పెట్టుకుంటే చేతికి గాయం అయింది. పక్కన అపార్ట్మెంట్లో ఉన్న అందరూ వచ్చి ఆర్మూర్ పట్టణంలోని కోర్టు ముందు మున్సిపల్ అధికారుల అనుమతులు లేకుండా ప్రమాదకర స్పీడ్ బ్రేకర్లు నిర్మించడం వల్ల వాహన చోదకులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
మాటు సముదాయం ముందు గత రాత్రి ఎవరో తెలియని వ్యక్తులు అకస్మాత్తుగా 5 అంగుళాల పొడవుతో అతి ప్రమాదకరంగా స్పీడ్ బ్రేకర్స్ నిర్మించి వెళ్లారు. అటుగా వస్తున్న ప్రతి వాహనం స్పీడ్ బ్రేకర్ల మధ్య ఇరుక్కుపోవడంతో నెట్టి బయటకు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా వాహన చోదకులు మాట్లాడుతూ, స్పీడ్ బ్రేకర్స్ 2 అంగుళాల పొడవుతో నిర్మిస్తే వాహనం సరిగ్గా వెళ్తుంది, కానీ 5 అంగుళాల పొడవు 3 బ్రేకర్స్ వేయటం వల్ల వాహనాలు దెబ్బతిని ఇక్కడే ఆగిపోతున్నాయని, అలాగే అకస్మాత్తుగా ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్స్ వల్ల పలువురు గాయాల పాలవుతున్నారని అన్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న స్పీడ్ బ్రేకర్స్ ను తొలగించాలని, చిన్న సైజుల్లో నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. बहुत मुश्किल हो रहा हम लोग और ये और इतना बड़ा डालते हैं, बहुत हाइट डाल दिए, डाले तक लिमिट से डालना, एक मिनिमम डालना, पहले हर जगह नला नला बल्कि 35 जगह सुराहा करके छोड़ दिए, वो इसने मेट रहे वो गड़ाओं को बचा बचा के पर चल रहे, बैठे सवालों को अदमियों को मारा लग रहे, सोने नहीं आया ऐसा तकलीफ हो रही, एकदम संभाल के लेके गए तो कितना भी संभाल के गए तो गड़ा में गिर रहे, नला नला बल्कि पूरे गड़ा करके हर गली में एक गली नहीं बची, पूरी गलियां पूरा गलियां में पूरा सुराहा करके छोड़ दिए. और म्युनिसिपल परिधिलोनी कोर्ट मुंदरा ఏదైతే స్పీడ్ బ్రేకర్ లేచిండ్రో అది అత్యంత దారుణం ఏంటంటే, స్పీడ్ బ్రేకర్ వేయడానికి వాళ్ళు ఆబ్జెక్షన్ చేయడం లేదు, కానీ మున్సిపాలిటీ వాళ్ళని అడిగితే మేము ఈ స్పీడ్ బ్రేకర్ మేము వేయలేదు అంటున్నారు. ఈరోజు జనాలు రాత్రి 2 హాస్పిటలైజ్ అయినరు. మేము అంటున్నాం ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు, మరి ఒక చైర్మన్ గారు, మీరు ఏం ఇంత పెద్ద డివైడర్ని మీకు తెలియకుండా ఎవరు కడతారు ఇట, మీకు తెలియకుండా ఎవరు కట్టిర్రు. మున్సిపాలిటీకి పోతే ఒక కౌన్సిలర్ని నేను పోయి అడిగితే ఇది మాకు తెలియదు అని మేనేజర్ గారు సమాధానం చెప్తున్నారు. అర్థం చేసుకోండి, ఇప్పటికైనా ఈ స్పీడ్ బ్రేకర్ వెంటనే తొలగించాలా, ప్రజలకు ఇబ్బంది ఉన్నాయి, స్పీడ్ బ్రేకర్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. వేల్పూర్ మండల కేంద్రంలో మండల టీఆర్ఎస్ పార్టీ మరియు పడగల్ నవాబ్ లిఫ్ట్ కమిటీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకాన్ని చేశారు. ఈ సందర్భంగా మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మిట్టపల్లి మహిపాల్ మాట్లాడుతూ, పడగల్ నవాబ్ చెరువుకు ఎత్తిపోతల పథకం క్రింద 17 చెరువులకు నీరందించడానికి, కాలువల ఆధునీకరణ కోసం 11 కోట్ల నిధులను మంజూరు చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని, ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిలకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ రాములు, మండల నవాబ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇలా మనం కాలువల దగ్గర ఈ గన్లు కట్టడానికి ఎంత ఇబ్బందులైన పరిస్థితులు ఎదుర్కొంటున్నామో, ఊళ్ళలో డబ్బులు వసూలు చేసుకొని అట్లాంటి పరిస్థితుల్లో మన బాధల్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అసలు ఎలాంటి గొడవలు లేకుండా, ఎలాంటి ఖర్చులు లేకుండా ప్రతి గ్రామంలోని చెరువులకి సీసీ గ్రైడ్ వాల్స్, తూములు అన్నీ నూతనంగా నిర్మించుకోవడానికి సుమారు 11 కోట్ల 70 లక్షల వరకు మంజూరు చేయడం అంటే, ఒక 8 గ్రామాలకి ఇంత ఇన్ని కోట్లు మంజూరు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆయన ప్రశాంత్ రెడ్డి గారు ఇలా సీఎం కథ దగ్గరుండి ఇలా మన రైతుల మన వేల్పూర్ మండలానికి ఎన్ని విధాల పనులు మంజూరు చేపిస్తున్నాడో, అసలు నియోజకవర్గమే కాదు, జిల్లా కాదు, రాష్ట్రం అంతా కూడా పాల్గొండ కాన్స్టిట్యూన్సీ మీద దృష్టితో చూస్తున్నారు. గుర్తుంచుకోవలసిన మంచి కార్యక్రమం చేపట్టినందుకు మన రైతాంగం తరఫున ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి, కవితమ్మ గారికి, హరీశ్రావు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా వేంపల్లి నుంచి పడగల నవాబ్ కలపారకు ఏదైతే అది రీమాడలింగ్ అవుతుందో, అదేవిధంగా శ్రీరామ్ సాగర్ మిడ్మారేడ్ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా మన శ్రీరామ్ సాగర్కు ఏదైతే నీళ్లు పంపింగ్ జరుగుతుందో, ఇప్పుడు గతంలో 10-15 సంవత్సరాలు ఎన్నో ఒడిదొడుకు రైతాంగము అప్పులలో కూరుకుపోయింది, ఇక్కడ నుంచి
సంవత్సరం నుంచి ఏ రాయితీ కూడా మీదికి చూడవలసిన అవసరం లేకుండా రివర్స్ మాపింగ్ ద్వారా జీవనాడి ఏదైతే కాళేశ్వరం ఉందో నది ఆ దాని ద్వారా మిడిమానేరు ద్వారా మనకు శ్రీరామ్ సాగర్కు రివర్స్ పంపింగ్ ద్వారా వీళ్ళు రావడం జరుగుతుంది. ఈనాడు ఇంత అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే మరి ప్రశాంత్ రెడ్డి గారు మరి మన మండలంలో కాదు మరి కాళేశ్వరంలో రైతుల పట్ల ఉన్న ప్రేమ ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి మరి రాబోయే రోజుల్లో సుఖ మనమందరం మరి టీఆర్ఎస్ ప్రభుత్వానికి మరి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి అండగా ఉండి మరి రైతుల ఏదైతే ఉన్నదో రైతు ప్రభుత్వం అని మరి రైతాంగం పట్ల ముఖ్యమంత్రి ఎంతో శ్రద్ధ చూపుతున్నాడు. కాబట్టి మరి మనం అందరం ఐక్యంగా ఉండి మరి ఇప్పుడు నవాబ్ ఉన్న ప్రతి గ్రామంలో రైతులకు మరి దీనివల్ల ఏదైతే మరి రివర్స్ పంపింగ్స్ ఎస్ఆర్ఎస్ ద్వారా వస్తుందో మరి ఆ వాటర్ వచ్చినట్లయితే మరి ఎంతో మరి రైతులకు వాటర్ అడిగే లేకుండా పోతుందని మరి నాకు అనుకుంటున్నా. దాదాపుగా డిసెంబర్ నాటికి మరి రివర్స్ పంపింగ్ ద్వారా మరి ప్రోత్సం ప్రాజెక్టుకి వస్తే మరి వరద కింద ఫుల్ ఉంటుంది. దాంతో మరి రైతులకు ప్రతి ఒక్క రైతుకు బోర్ కింద వాటర్ భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ అవకాశాన్ని రైతులందరూ మరి ఎప్పుడు మరి టీఆర్ఎస్ ప్రభుత్వానికి మరి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి మనం అందరం రైతులు ఐక్యంగా ఉండి చేదోడువాదోడు ఉండి మరి ఇంకా ముందు అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ. జగన్పల్లి మండలం కేశపల్లి గ్రామంలో రేణుకాదేవి మందిరంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. సిడిపి నిధుల నుండి 3 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినందుకు రేణుకాదేవి మందిరంలో అదనపు గదులు నిర్మించారు. ఈ భవనాన్ని బీజీ రోడ్ ప్రారంభించారు. దేవాలయంలో గౌడ కులస్తులతో కలిసి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ విజిగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 4 సంవత్సరాల నుండి హరితహార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, అలాగే గౌడ కులస్తులు ఈత చెట్లను పెంచి తద్వారా ఉపాధి పొందాలని అన్నారు. గౌడ కులస్తులకు 5 కోట్లతో హైదరాబాద్లో గౌడ భవనం నిర్మాణానికి అంగీకరించినట్లు తెలిపారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ ఇలా ప్రజలకు ఎంతో ఉపయోగపడే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుందని ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో బాజిరెడ్డి జగన్, ఎంపీపీ అప్పాల రాజన్న, ఎంఆర్ఓ సతీష్ రెడ్డి, ఎంపీడీఓ, ఏపీఓ ఏపీఎం, టీఆర్ఎస్ నాయకులు నట్టభోజన్న, డీకొండ శ్రీనివాస్, మైదం రాజన్న, బాలకిషన్, రవిగౌడ్, గంగశ్రీను, సుజాత తదితరులు పాల్గొన్నారు. కోట్లాది మొక్కలలో లక్షలు బతికినా కూడా నాచురల్ ప్రాపగేషన్ అంటే పక్షులు ఫ్రూట్స్ తిని మళ్ళీ ఎక్కడన్నా పోయి లేదంటే గాలికి విత్తనాలు గాలికి కొట్టుకునేవి అట్లా చాలా వాటంతటి అదే ప్రకృతే తన నిర్మాణం చేసుకుంటుంది. కాబట్టి కూడా సహకరించాలా ఈరోజు మనం చూస్తున్నాం. పోయిన నాకు తెలిసి ఒక 3-4 ఇయర్స్ కింద వర్షాకాలం అంటే ఇంత చల్లగా ఇంత మబ్బు ఉండేది కాదు. కార్యక్రమం ద్వారా 4వ విడత హరితహారం కార్యక్రమం ద్వారా ఈరోజు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క మరి ఆదేశాలతోని 4వ సంవత్సరంలో కూడా ఈరోజు 45 కోట్ల మరి చెట్లు నాటి గతంలో కోల్పోయినటువంటి 33% ఉన్నటువంటి అడవుల నుంచి 23% పడిపోయినటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో 33% పచ్చదనాన్ని పెంచి అడవులను పెంచి మానవుల్లో మనుషుల్లో మరి ఏమాత్రం కూడా పర్యావరణ లోపాన్ని ఉండకుండా పర్యావరణం లోపించింది. కాబట్టి చాలా ఈరోజు వ్యాధులు వస్తూ ఉండేటువంటి సందర్భం మనకు కనపడతా ఉంది. కాబట్టి వ్యాధుల్ని నిరోధించాలంటే మంచి వర్షాలు కూడా పడి మరి పంటలు కూడా రైతాంగానికి పండాలంటే మరి ఈరోజు చెట్లు పెంచాల్సినటువంటి ఆవశ్యకత మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఈరోజు హరితహారాన్ని దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ హరితహార కార్యక్రమాన్ని తెలంగాణలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా మన ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొని పెద్ద ఎత్తున మరి విద్యార్థుల నుంచి ప్రారంభించి మరి అన్ని వర్గాలు ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగస్తులు అన్ని వర్గాలు విద్యార్థులు మేధావులు అందరూ కూడా ఈ ఆవశ్యకతను గుర్తించి గ్రామాల్లో పట్టణాల్లో అడవుల్లో ఈరోజు ఈ హరితహార కార్యక్రమం ద్వారా మరి విజయవంతం చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు నిజామాబాద్ జిల్లాలో కూడా ఎన్నో అడవులన్నీ నశించిపోయినాయి. ఈరోజు అడవులన్నీ పూర్వవైపు రావాలి, గ్రామాల్లో కూడా
మేము చిన్నప్పుడు చూస్తే వేప చెట్లు, చింత చెట్లు, మర్రి చెట్లు, విప్ప చెట్లు మరి విరివిగా ఉండేటటువంటి సందర్భం. అదే విధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది గౌడ సోదరుల యొక్క వృత్తిని కోల్పోతున్నారని చెప్పి మరి మొట్టమొదటిసారిగా మా దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రంలో 5 కోట్ల ఈత మొక్కల్ని మరి నర్సరీ చేయించి 5 సంవత్సరాల్లో 5 కోట్ల ఈత మొక్కలు పెట్టాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసి ప్రతి సంవత్సరం కూడా 1 కోటి చొప్పున మరి ఇప్పటికే 2.5 కోట్లు మన రాష్ట్రంలో ఈత మొక్కలు, ఖర్జూర మొక్కలు, తాటి మొక్కలు నాటుతున్నటువంటి సందర్భంలో గీతావృత్తి నశించిపోకుండా మరి గౌడ గీతావృత్తి రోజు రోజుకు నశించిపోతున్నటువంటి సందర్భంలో గతంలో 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో కూడా మరి వలసలు పోయి గల్ఫ్ దేశాలకు పోయి పట్టణాలకు పోయినటువంటి గౌడ సోదరులు ఈ గీతా కార్మికులకు చెట్లు పెంచితే మళ్ళీ తెలంగాణలో ఉన్న గ్రామాలకు కూడా మరి గౌడ సోదరులంతా వాపసు వచ్చి తమ వృత్తులు చేసుకుంటారనే భావనతోని ఈరోజు ఈత చెట్లు కూడా పెట్టే కార్యక్రమాన్ని హరితారంలో భాగస్వామ్యం చేసి 35 కోట్ల ఖర్చు అయిన 5 కోట్ల ఈత మొక్కలు నర్సరీ చేసినటువంటి ఘనత కూడా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది. నేను మీ ద్వారా గౌడ సోదరులను కోరుతా ఉన్నాను. ఈరోజు కేశపల్లి గ్రామంలో మరి ఇక్కడ ఈత మొక్కలు నాటడం జరిగింది. మరి రాబో రోజుల్లో ఈత మొక్కలు నాటడమే కాదు దాన్ని కాపాడుకొని మరి మంచి ప్యూర్ కాళ్ళను కూడా ప్రజలకు అందిస్తే తప్పకుండా మంచి ఆరోగ్యంగా గతంలో చూసాం. మరి జాండీస్ లాంటి వ్యాధులు వస్తే ప్యూర్ కాళ్ళులో ఆయుర్వేదం కలుపుకొని మరి ఆ వైద్యం చేసినట్టయితే మరి జాండీస్ కూడా తక్కువైనటువంటి దాఖలాలు గతంలో ఉన్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ పానీయం మరి ప్యూర్ కాళ్ళను కూడా రాష్ట్రంలో అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు భావించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా అందరికీ కూడా కోరుతున్నటువంటి సందర్భం అని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ వచ్చే సంవత్సరం లోపల 5 కోట్ల ఈత మొక్కలు నాటి గీతావృత్తిని కాపాడటానికి తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఏదైతే కృషి చేస్తా ఉన్నారో అందరు కూడా భాగస్వామ్యమై ముందుకెళ్లాలని చెప్పి కూడా కోరుకుంటూ సార్. జగన్పల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె 5వ రోజుకు చేరుకుంది. తమ సమస్యల సాధన కోసం సమ్మె చేస్తున్నట్లు గ్రామ పంచాయతీ కార్మికులు తెలిపారు. చాలీ చాలని వేతనాలతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నామని, కావున తమను రెగ్యులర్ చేసి జీతం ఇవ్వాలని, అలాగే ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మలయాళ సవీన్, సంతోష్, సుభాష్, గంగాధర్, సఫాయి కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఇది చేపట్టినటువంటి ఈ ఉద్యమాన్ని మరి యొక్క గ్రామ పంచాయతీ వర్కర్స్ని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మన యొక్క గ్రామ పంచాయతీ వర్కర్స్ మరుగుదొడ్లు, మోరులు లేచి నుంచి మనకు ఎన్నో రోగాలకు అనుకూలంగా అది లేకుంటే జరిగే అవకాశం ఉంది. కావున ఇటువంటి మన గ్రామ పంచాయతీ వాళ్ళు పొద్దున దేశం నుంచి వాళ్ళ యొక్క సేవని చేస్తూనే ఉన్నారు. గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమ్మె పట్ల నిర్లక్ష్యం తగదని వేల్పూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెలో జీపీజేఏసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు దాసు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సఫాయి కార్మికులు దేవుళ్ళు అని సలాం చేసిన కేసీఆర్ పక్క రాష్ట్ర కర్ణాటక ప్రభుత్వం తరహా ఉద్యోగ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం అమలు చేయకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. వెంటనే పర్మనెంట్ చేయాలని, లేని ఏడల ఆందోళన బాటలు చేయాల్సి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక జేఏసీ నాయకులు భాస్కర్ గౌడ్ మరియు కార్మికులు తదితరులు పాల్గొన్నారు. 10,225 రూపాయలు, మళ్ళా 13,680 రూపాయలు జీతం ఇచ్చిండ్రు, పర్మనెంట్ చేసిండ్రు. వాళ్ళ రాష్ట్ర బడ్జెట్లో ఏడాదికి 736 కోట్లు కేటాయించిండ్రు. మరి మనం ధనవంతమైన రాష్ట్రంలో మమ్మల్ని పేదవాళ్ళుగా, దళితులుగా ఎందుకు ఉంచుతున్నామని చెప్పి మేము మాట్లాడుతూ ఉన్నాం. నేను రాగానే పర్మనెంట్ చేస్తాను, కాంట్రాక్టింగ్ అవుట్సోర్సింగ్ సిస్టమ్ దరిద్రమైనవని చెప్పి మాట్లాడిన మీరు ఇవాళ ఎందుకు మౌనంగా ఉంటున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా వెంటనే స్పందించాలి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల గ్రామ పంచాయతీ కార్మికులు ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు.
ఏమాత్రం మా మీద ప్రేమ ఉంటే వెంటనే స్పందించి వీళ్ళందరినీ పర్మనెంట్ చేసి అండగా నిలవాలని చెప్పి కోరుతా ఉన్నాం. గ్రామంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఎలాంటి అంటు వ్యాధులు రోగాలు రాకుండా మరి మా సఫాయి సోదరులు మరి నిరంతరము మరి మురికి లోపల ఉండి మురికిని శుభ్రం చేసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారు. అదేవిధంగా మా గ్రామ స్థాయి లోపల మరి ఎలక్ట్రీషియన్లు ఉన్నారు, వాటర్ మెయిన్లు ఉన్నారు. మరి గ్రామ స్థాయిలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి అందరికి కూడా తాగునీటిని అందించి మరి అలా కడుపును మార్చుకుంటున్నారు మా వాటర్ మెయిన్ సోదరులు. ఇప్పటిపైన మమ్మల్ని గుర్తించి మాపై శ్రద్ధ ఉంచి మమ్మల్ని ఆదుకొని మాకు న్యాయం చేయాలి. మాకు కనీస వేతనము, మరి గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి కార్మికులకు 18,000, మరి కారోబార్లకు 20,000 ప్రభుత్వ గ్రాంట్ ప్రత్యేక గ్రాంట్ ద్వారా మాకు రిలీజ్ చేయాలని చెప్పేసి మాకు ఇవ్వాలని చెప్పేసి మా గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి కారోబార్లని పంచాయతీ కార్యదర్శిగా నియమించాలని చెప్పేసి ఈ సమ్మె ద్వారా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ డివిజన్ లో సుడిగాలి పర్యటన చేసిన జిల్లా కలెక్టర్ రామ్మోహన్. $11 కోట్లతో నవాబ్ లిఫ్ట్ నిర్మాణానికి కృషి చేసిన మిషన్ భాగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన రైతులు. ఒక్కొక్క గీతా కార్మికుడు 5 మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్. ఇది బుల్టిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బుల్టిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.